సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాసకొడలు మాయా దువ్వెన. ఒకరోజు చంద్రకాంతం చాలా దిగులుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అది గమనించిన అత్త సూర్యకాంతం, ఏందే కోడలా, కరోనాతో కంగారు పడ్డ ప్రపంచం లెక్క దీర్ఘ ఆలోచనలో ఉన్నావు, ఏం జరిగింది? ఏం చెప్పమంటారత్తమ్మా, ఈ కార్తీక మాసంలో నీ మాట విని రోజు తలంటు స్నానం చేసి చేసి ఇదిగో చూడు జుట్టు ఎట్లా చిక్కుపడిపోయిందో, జడేసుకోవడానికి కూడా రావట్లేదు, కాంతి లేకుండా జీవం లేకుండా అందవిహీనంగా తయారైనాయి అని అనుకుంటూ బాధపడుతుంది. ఏందే ఇప్పుడు నా మూలానే నీ జుట్టేదో పాడైపోయినట్టు మాట్లాడుతున్నావు, ఏదో ఒక సమస్య తెస్తానే ఉంటావు, సంతోషంగా ఉండవానే ఆగు అంటూ సూర్యకాంతం తన రూమ్లోకి వెళ్లి ఒక అందమైన దువ్వెన్ని తీసుకుని వచ్చి చంద్రకాంతానికి ఇస్తూ, ఇదిగో గిది మ్యాజిక్ దువ్వెన, ఈ దువ్వెంతో దువ్వుకో, నీ వెంట్రుకలు చిక్కులన్నీ పోయి చక్కగా కాంతివంతంగా అందంగా తయారవుతాయి, కానీ అత్యాసకు పోయి తింగర పనిచేయమాక, దువ్వుకున్న తర్వాత గీ దువ్వెన్ని మళ్ళీ దాసిపెట్టు అంటూ సూర్యకాంతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ దువ్వెన్ని బాగా తెరిపారా చూసి, ఏముందబ్బా గీ దువ్వెన్లో, చూద్దాం ఒక్కసారి దువ్వుకొని చూస్తే తెలుస్తుంది కదా అని అనుకుంటూ చంద్రకాంతం దువ్వెనతో దువ్వుకోవడం మొదలుపెట్టింది. అంతే తలలో వెంట్రుకలన్నీ నిఘనిఘలాడుతూ నల్లగా బారుడు పొడుగు పెరిగి చంద్రకాంతమే షాక్ అయ్యి తన వెంట్రుకలు చూసుకుంటూ, ఏంది ఈ దువ్వెన మహిమ, వామ్మో, ఇన్నాళ్ళు నా వెంట్రుకలన్నీ చూసి నేనే బాధపడేదాన్ని, చిన్న పిలకతో ఉండేదాన్ని, ఇప్పుడు నా జడ త్రాచుపాములెక్కుంది, సరే మా అత్తమ్మ చెప్పినట్లే దీన్ని దాచిపెట్టేస్తా అంటూ దువ్వెన్ని సూర్యకాంతం చెప్పిన పెట్టెలో పెట్టి చిన్నగా అత్త దగ్గరికి వచ్చి, అత్తమ్మ నా జడను చూడండి ఎంత బాగుందో అని మురిసిపోతూ ఉంది. ఏమే కోడలా, జుట్టు పెరిగిందని మురిసిపోవడం కాదు, వెళ్ళి అందరికీ పాలు పోసినాపో, అందరూ ఎదురు చూస్తా ఉంటారు. అత్తమ్మ ఎప్పుడు పోసే పాలేగా, కొద్దిగా లేట్ అయితే కొంపలు మునిగిపోలే అంటూ గునుక్కుంటూ వెళ్ళి పాల క్యాన్ తీసుకుని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఇంటి ముందు నిల్చొని, రాధక్కా రాధక్కా పాలు అనగానే ఒక ఆమె గిన్నెతో బయటికి వచ్చి, ఇదిగో చంద్రం పాలు పోయి అంటూ ఉండగా చంద్రకాంతం ఆ అందమైన జడని చూసుకుంటూ మురిసిపోతూ ఉంది. అది చూసి రాధ గిన్నె పక్కన పెట్టి చంద్రకాంతం జడనే చూస్తూ, అవునే చంద్రకాంతం, నీ జడ సన్నగా ఎలుకతోకలా ఉండేది, ఇదేంది ఒక్కసారే త్రాచుపాములా మారింది, ఎలాగే ఇంత పెద్దది ఎట్లయింది, ఏం చేసినావు? అది చాలా రహస్యం, చాలా ఖర్చయింది, చూడవే నా జడ మరీ చిన్నగా తోకలా ఉంది, ఎంత ఖర్చైనా పర్వాలేదు, కొద్దిగా నా జడ పెరిగేలా చేస్తావా? సరే చేస్తాలే, ముందు పాలు పట్టు అంటూ పాలు పోసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఇంకొక చోటికి వెళ్ళి అక్కడ కూడా పాలు పోస్తూ జడని చూపిస్తూ ఉంటుంది. అక్కడ కూడా జడ గురించి అడిగి ఎంత ఖర్చైనా పర్వాలేదు అని అనటంతో చంద్రకాంతంకి ఒక మెరుపు లాంటి ఐడియా వస్తుంది. ఖాళీ పాల క్యాన్తో ఇంటికి వెళ్తూ, వీళ్ళందరూ నా జడ చూసి మంత్రముగ్ధులవుతున్నారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు అంటున్నారు, నేను అత్తమ్మకి తెలియకుండా దువ్వెన్ని తీసుకుని వచ్చి వీళ్ళందరికీ జడలు దువ్వి వేస్తే బోలెడంత డబ్బు, నాకు ఆడవాళ్ళల్లో మంచి పేరు, ఒకే దెబ్బకి రెండు బిడ్డలు అనుకుంటూ వెంటనే ఆలోచనలో పెట్టింది. తర్వాత ఇంటికి వెళ్ళి పాలక్యాన్ ఇంట్లో పెట్టి రహస్యంగా ఇంట్లోకి వెళ్ళి దువ్వెన్ని తీసుకొని
బయటికి వెళ్తూ అత్తమ్మతో, ఇగో అత్తమ్మా, కొద్దిగా పనుంది, బయటికెళ్ళొస్తాను. ఇప్పుడే కదే బయట నుంచి వచ్చినావు, మళ్ళీ ఏ ఘనకార్యం చేయడానికి వెళ్తున్నావు? అబ్బా వెంటనే వస్తా అత్తమ్మా అంటూ బయటికి వెళ్ళి రాధా ఇంటికి వెళ్ళి ఆమెను పిలుస్తుంది. రాధా బయటికి రావటంతో, ఇదిగో రాధక్క, నీ జుట్టు పెరిగే మార్గం నేను చెప్తా, కానీ 10,000 రూపాయలు అవుతుంది అనగానే ఆనందంగా రాధ లోపలికి వెళ్ళి 10,000 తీసుకుని వస్తుంది. చంద్రకాంతం జడ వేయగానే రాధ జడ కూడా అందంగా తయారవుతుంది. అలా చంద్రకాంతం ఒక్కరోజులో 10 మందికి జడలు వేసి 1,00,000 రూపాయలు సంపాదించుకుని ఇంటికి వెళ్తూ దువ్వెన్ని చూసి ముద్దు పెట్టుకుని, నీ పుణ్యమా అని రోజు 1,00,000 రూపాయలు సంపాదించాను, ఇక రోజు ఆ పాలు పుల్లలు పూలు అమ్ముకొని ఎన్నాళ్ళు బ్రతకాలి, నేను కూడా ఒక్క దెబ్బతో కోటేశ్వరరాలు అయిపోవచ్చు అని అనుకుంటూ ఇంటికి చేరింది. ఇంటికి వచ్చి మళ్ళీ మళ్ళీ డబ్బును లెక్క పెట్టుకుంటూ ఉండగా బయటంతా గోలగోలగా ఉండటంతో చంద్రకాంతం బయటికి వచ్చి చూడగా 10 మంది తలలు గుండ్లుగా మారిపోయాయి. అందరూ చంద్రకాంతాన్ని కొట్టబోగా సూర్యకాంతం వచ్చి, అరే జర్రాగండమ్మా ఆగండి అంటూ అందరికీ సూర్యకాంతం ఏదో మంత్రం చేసి అందరి జుట్టు మళ్ళీ మామూలుగా వచ్చేలా చేస్తుంది, ఇచ్చిన డబ్బు అందరికీ తిరిగిచ్చేస్తుంది. అలా సూర్యకాంతం మొహం చూసి చంద్రకాంతాన్ని ఏమి అనకుండా వెళ్ళిపోతారు. చంద్రకాంతం తన అత్త దగ్గరికి వచ్చి, సమయానికి మీరు రాకపోతే నా పరిస్థితి ఏమై ఉండదు అత్తమ్మా, సారీ అత్తమ్మా, నువ్వు చెప్పిన మాట వినకుండా ఇట్లా చేశాను, క్షమించండి. నీకు అన్ని వస్తువులు ఇస్తా చూడవే, నాదే బుద్ధి తక్కువ, ఏం చేస్తా, నాకు కొడలవైనావు గన్నే నాకు తప్పుద్దా గిదంతా అని అనుకుంటూ ఈ చంద్రకాంతం నీళ్ళబిందె పట్టుకొని పెరట్లోకి వెళ్తూ ఉంది. అది చూసిన సూర్యకాంతం, బిందె పట్టుకొని ఎడిగిపోతున్నావే చంద్రమండలం మీదికి, ఏందే అత్తతో జోకా, లేకపోతే ఏంటత్తమ్మా, బిందె పట్టుకొని ఎక్కడికి వెళ్తాను, పెరట్లో నీళ్ళ కోసం వెళ్తున్నాను. అబ్బో సిటపటలాడుతున్నావు, ఏమైందే ఈరోజు? ఏమైందా, మీ అబ్బాయిని ఏం అడిగినా ఇప్పుడు కాదు ఇంకొక రోజు, ఇప్పుడు కాదు ఇంకొక రోజు అంటాండు. అవునా, ఇంతకీ ఏమడిగినవే? నా నడుంకి వడ్డానం చేయించమన్నాను అని అంది. ఆ మాట వినగానే సూర్యకాంతం ఒక్కసారిగా కంగు తిని, ఆ వడ్డానం ఒక్కటేనా, తలకి కిరీటం కూడా అడిగినవా? ఇప్పటికైతే వడ్డానం ఒక్కటే అడిగా. అవునా, సరేలే నేను చెప్తాలే చేయించమని, నువ్వు వెళ్ళు, వెళ్ళి నీళ్లు తోడుకొని రాపో. సరే అని అంటూ అక్కడి నుంచి వెళ్ళింది. పెరట్లో ఉన్న చేదుబావి దగ్గరికి వచ్చి అక్కడ తాడు కట్టి ఉన్న బకెట్ పడేసి నీళ్లు తోడుతూ ఉంది. అలా తోడుతూ ఉండగా ఆ బకెట్లో ఒక పెట్టె కనిపించింది. ఆ పెట్టెని చూసి చంద్రకాంతం ఆశ్చర్యంగా, హా ఏంది పెట్టె, ఎప్పుడో పాతకాలం నాటిది ఉన్నట్టుంది, హా ఇందులో బంగారం వజ్రాలు ఏమైనా ఉంటాయా ఏంటి, అత్త చూడలేదు కదా, హా అత్తకి కనిపించకుండా నా గదిలోకి వెళ్ళి చూద్దాం అని అనుకుని ఆ పెట్టెను కొంగుచాట్న పెట్టుకుని మెల్లిగా నడుచుకుంటూ తన గదిలోకి వచ్చింది. వచ్చి చాలా ఆతృతగా ఓపెన్ చేసింది. అందులో ఉన్నది చూసి నిరాశతో, వజ్రాలున్నాయనుకుంటే ముఖానికి వేసుకునే రంగులున్నాయి, ఇది మేకప్ కిట్టా, ఇది ఎందుకిట్లా పాడైంది, ఎందుకోలే ఇప్పుడు నాకు దీంతో పనే ఉందిలే అని అంటూ ఆ మేకప్ కిట్ అక్కడే మంచం కింద పడేసింది. ఆ పెట్టె మంచం కిందనే ఉండిపోయింది. ఇక యథావిధిగా చంద్రకాంతం తన పనులు తను చేసుకుంటూ ఉంది. అలా 2 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం చంద్రకాంతం, అత్తమ్మా నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. సరే వెళ్ళు అని చెప్పి పంపించింది. చంద్రకాంతం చేతిలో ఒక సంచి పట్టుకుని మార్కెట్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అలా వెళ్తూ ఉండగా
దారిలో సీను అనే అతను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్పాలి, మా ఇంట్లో ఒక్కరు కూడా తెల్లగుండరు, అందరం నల్లగానే ఉంటాము. అసలు మా వంశమే నల్లవంశం అన్నట్టు అందరికి ఒక్కటే రంగు. దానికి నువ్వేం చేస్తావు? నేనేం చెయ్యలేకనే కదా ఈ బాధ. నా కూతురికి పెళ్లి చేద్దామని చూస్తాన్నా. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళందరూ తారుడబ్బా మెల్లో తాలిగట్టే ధైర్యం నాకు లేదని చెప్పి ఆ అమ్మాయిని చూడకుండానే పారిపోతాండు. ఏం చెయ్యాలో సమజైతే లేదు. రంగు మారడానికి వాడని క్రీము లేదు, వెళ్ళని డాక్టరు లేడు. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప మా రంగు మారేలా లేదు, నా కూతురికి పెళ్లి జరిగేలా లేదు అని తన బాధ అంతా చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ మాటలు విన్న చంద్రకాంతం మనసులో ఐడియా, ఇప్పుడు నా దగ్గర ఉన్న మేకప్ కిట్ ని మ్యాజికల్ మేకప్ కిట్ అని చెప్పి ఈయనకి అమ్మేస్తే బోలెడు డబ్బు వస్తుంది, అప్పుడు ఏం చక్క వడ్డానం చేయించుకోవచ్చు అని మనసులో అనుకుని అతని దగ్గరికి వెళ్ళి, అన్నా అన్నా ఇటు చూడండి. ఎవరమ్మా? ఇందాక మీరు ఫోన్లో మాట్లాడుకుంటుంటే వినపడింది, మీ సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉంది అని అంది. ఆ మాట వినగానే సీను ఆశ్చర్యంగా, ఏంటి నిజమా? గదేదో చెప్పి పుణ్యం కట్టుకో అమ్మా. పుణ్యాలు కట్టుకోవడాలు, పులిహోర కలుపుకొని తిండాలు మనకి రాదు, కానీ ఖర్చు అవుద్ది. ఎంతైనా పర్వాలేదు, గదేందో చెప్పమ్మా. చెప్పడం కాదు కానీ, నా దగ్గర మ్యాజికల్ మేకప్ కిట్ ఉంది, అది పెట్టుకున్నారంటే తారు డబ్బా కూడా అందాల తారలా మారిపోతుంది. ఎంత డబ్బైనా ఇస్తానమ్మా, గా మ్యాజికల్ మేకప్ కిట్ నాకు ఇప్పించండి. అయితే రేపు ఇదే టైంకి ఇక్కడికి రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది. కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చేసింది. ఆ రోజంతా కూర్చొని పాడైపోయిన మేకప్ కిట్ని బాగా కడిగి శుభ్రం చేస్తూ ఉంది. హా, ఇప్పుడు ఇది మ్యాజికల్ మేకప్ కిట్ అంటే ఎవరైనా నమ్మేస్తారు, రేపు వాడికి ఇది అమ్మేసి డబ్బు తెచ్చేసుకుంటా అని అనుకుంటూ ఉంది. అనుకున్నట్టుగానే తర్వాత రోజు ఆ మేకప్ కిట్ సీనుకి అమ్మేసింది. అతని దగ్గర డబ్బు తీసుకుని ఇంటికొచ్చింది. 2-3 రోజులు గడిచింది. చంద్రకాంతం డబ్బు పెట్టె చూసుకుంటూ, ఈ డబ్బుతో ఏం కావాలంటే అది కొనుక్కుంటా అని అనుకుంటూ ఉండగా బయట నుంచి, ఏమమ్మో బయటికి రా అమ్మా బయటికి రా అని గట్టిగట్టి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. చంద్రకాంతం సూర్యకాంతం ఇద్దరూ ఒకేసారి బయటికి వచ్చారు. బయట నిలబడి అరుస్తూ ఉన్నది సీను. సీనును చూడగానే చంద్రకాంతం కంగారు పడుతూ, వీడికి నిజం తెలిసిపోయిందా ఏంటి, అమ్మో ఇప్పుడు డబ్బంతా వెనక్కిచ్చేయాలా అని అంటూ మనసులో అనుకుంటూ ఉంది సూర్యకాంతం. ఏమైంది బాబు, ఏం కావాలే? ఏమైందా, మీ కోడలు నన్ను పిచ్చోని చేసి మ్యాజికల్ మేకప్ కిట్ గిది ఒక్కసారి పెట్టుకుంటే నల్లగున్నోళ్ళు తెల్లగా అవుతారని చెప్పి నా దగ్గర 10 లక్షలు గుంజింది. గది పెట్టుకుంటే తెల్లగా కాదు కదా, ఇంకా నల్లగైనము అని అన్నాడు. ఆ మాటలు విని సూర్యకాంతం షాక్. ఏంది, నా కోడలు గంత పని చేసిందా? గదే కదమ్మా నేను మొత్తుకుంటాంది. ఇదిగో చూడండి, నా 10 లక్షలు నాకు ఇవ్వండి, లేదంటే మీ మీద పోలీస్ కేసు పెడతా అని ఆ మేకప్ కిట్ ని సూర్యకాంతం ముందు పెట్టాడు. సూర్యకాంతం అది చూసి కోడల వైపు చూసింది. చంద్రకాంతం తప్పు చేశానన్న భావనతో తలదించుకుని చూస్తూ, నన్ను క్షమించండి అత్తమ్మా, ఎలాగైనా ఈ గండం నుంచి మీరే నన్ను బయటపడేయాలి అని చిన్నగా అంటూ ఉంది. అవును, గిది మ్యాజికల్ మేకప్ కిట్ కాదు. గదే కదమ్మా నేను చెప్పేది. గిది మ్యాజికల్ గోల్డెన్ మేకప్ కిట్ అని అంది. ఆ మాట విని ఇద్దరూ షాక్ అయ్యారు. మ్యాజికల్ గోల్డెన్ మేకప్ కిట్టా? అవును, ఇది మ్యాజికల్ గోల్డెన్ మేకప్ కిట్. దాని మ్యాజిక్ పని చెయ్యాలంటే ముందు గది గోల్డెన్ కలర్లో ఉండాలా, ఉండండి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి గోల్డ్ కలర్ తెచ్చి ఆ డబ్బాకి పూసి, ఇదిగో ఇప్పుడు ఈ మేకప్ బాక్స్తో మేకప్ వేసుకోండి, తెల్లగా అవుతారు, నాది గ్యారంటీ అని చెప్పి సీనుకి ఇచ్చింది. సీను ఆ బాక్స్ తీసుకుంటూ, పెద్దవారు మీ మాట నమ్మి తీసుకుంటానా, ఒకవేళ అవ్వకపోతే నేను రేపు మళ్ళీ వస్తా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. అతను వెళ్ళగానే చంద్రకాంతం, అత్తమ్మా అది నిజంగా మ్యాజికల్ మేకప్ కిట్టా? అవునే, అది మన పూర్వీకులు వాడిన మ్యాజికల్ మేకప్ కిట్. ఎక్కడో పోయి ఉంటదిలే అని నేను కూడా వెతకడం మానేసిన, చివరికి గది నీకు దొరికిందన్నమాట. అవునత్తమ్మా, మొన్న బావిలో దొరికింది. చాలా ఏళ్ళుగా నీళ్ళల్లో ఉండేసరికి దాని రంగు పోయింది,
అది పనిచేయాలంటే బంగారు రంగులోనే ఉండాల. గది మ్యాజికల్ గోల్డెన్ మేకప్ కిట్ కదా అని చెప్తూ ఉంటే చంద్రకాంతం మనసులో, చా, అది నిజంగా మ్యాజికల్ మేకప్ కిట్.